బ్రిటన్లో మన రాయబారి వెళ్ళినప్పుడు అక్కడ గురుద్వారాకి వెళ్తే బయట కొంతమంది కలిస్తాని మద్దతుదారులు ఆయన్ని కారులో నుంచి లాగే ప్రయత్నం చేశారు దానికి వెంటనే ఆయన అక్కడి నుంచి యువతలకు వచ్చేశారు ఆ రిసీవ్ చేసుకోవాల్సిన గురుద్వారా ప్రబంధక కమిటీ వాళ్ళు లేరు ఆ తర్వాత ఆ కమిటీ వాళ్ళు క్షమాపణ చెప్పారు ఇటు పక్కన బ్రిటన్ ప్రభుత్వానికి భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది ఇవన్నీ మాట్లాడుకున్నాం అయితే దీంట్లో కొత్త కోణం ఏంటంటే వీళ్ళు బహిరంగ కిడ్నాప్లకు బరితెగించారు బహిరంగ కిడ్నాప్లకి అక్కడ ఉన్నటువంటి మన దొరైస్వామి ఎవరైతే రాయబారిని కిడ్నాప్ చేయాలనుకుంది ఎందుకయ్యా అంటే ఇందులో కీలకమైనటువంటి విషయం విక్రమ్ దొరైస్వామిని ఒక జోహాల్ అనేటువంటి కలిస్తానీ తీవ్రవాదిని ప్రస్తుతం భారతదేశంలో జైల్లో ఉన్నారు వాడు ఒక బిన్లాడెన్ల వీళ్ళ దానికి లేదంటే కనుక ఒక హఫీజ్ సయీద్ లా అంటాడు ఖలిస్తానీ ఉద్యమానికి వాడిని ఎన్ఐఏ పట్టుకుని చేసింది యుఏపిఏ ఉపా చట్టం అంటారు ఆ చట్టం కింద వాడిని జైల్లో పెట్టింది అంటే బెయిల్ కూడా రాదు వాడిని విడిపించితే విడిపించకపోతే ఈ కలిస్తాని తీవ్రవాదం సెవెంటీ పర్సెంట్ కంట్రోల్ అయిపోతుంది ఒక థర్టీ పర్సెంట్ ప్రస్తుతం రన్నింగ్ అవుతుంది సెవెంటీ పర్సెంట్ కంట్రోల్ అయిపోతుంది పైగా ఈ మధ్యన కాల్చి చంపుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళకి భయం వేస్తుంది అందుకని వీడు బయటకు వస్తే కాపాడతాడు అన్నటువంటి ఉద్దేశం అందుకోసం ఆయన కిడ్నాప్ చేయబోయారట ఇది తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం